వ్యవసాయం దండగాని చెప్పి రాష్ట్రంలోని రైతుల్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పచ్చటి పొలాలతో కలకలలాడే వేలాది ఎకరాల అమరావతి ప్రాంతం పొలాలను ఎడారిగా మార్చిన ఘనత కూడా ఆయనదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు 2022-23 సంవత్సరానికి సంబంధించిన కౌలు నగదు 208.10 కోట్లను మంగళవారం విడుదల చేశారు. 24739 మంది ఖాతాల్లో 184.99 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకోలేదని వారి సంక్షేమం కనీసం ఆలోచన కూడా చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రైతులు ఆత్మహత్యలే అందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రైతు పక్షాన నిలబడి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని అమరావతి రైతులకు రావాల్సిన అన్ని రాయితీలు అందజేస్తున్నామని తెలిపారు. అమరావతి ప్రాంతానికి అక్కడి రైతులకు ఏం చేయలేకపోయినా చంద్రబాబుకు అక్కడి భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెలిపారు.